ఈ విడల నేను గూగుల్ పిక్సెల్ మొబైల్స్ యొక్క ప్రైస్ గురించి స్పెసిఫికేషన్స్ గురించి తెలియజేస్తాను ముందుగా వీటిలో ఉన్న ముఖ్యమైన ఫీచర్స్ గురించి తెలుసుకుందాం తర్వాత స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం ఈ మొబైల్స్లో గైడెడ్ ఫ్రేమ్ అని ఒక ఫీచర్ని తీసుకొచ్చారు ఇది కంటి చూపు తక్కువగా ఉన్న వారికి ప్లైంట్ ప్యూపుల్కి ఉపయోగపడుతుంది వారు సెల్ఫీ తీసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాయిస్ కెమెంట్ ద్వారా మన ఫేస్ని కెమెరాకి ముందు ఏ విధంగా పెట్టుకోవాలో తెలియజేస్తుంది అప్పుడు మన ఫేస్ని కెమెరా ముందు పెట్టుకున్న తర్వాత సెల్ఫీ తీస్తుంది ఆటోమేటిక్గా ఇది కంటి చూపు తక్కువగా ఉన్న వారికి బ్లైండ్ పీపుల్కి ఉపయోగపడుతుంది సెల్ఫీస్ తీసుకోవడానికి నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఆటోమేటిక్ ఇమోజీ మనం చాటింగ్ చేస్తున్నప్పుడు మనం చాట్కి రిలివెంట్గా ఉండే ఇమోజీని సజెస్ట్ చేస్తుంది లేదా మనం ఏదైనా ఒక పేరు చెప్పి ఇమోజీ అంటే ఆ ఇమోజీని చాటింగ్లో యాడ్ చేస్తుంది ఉదాహరణ మనం ఫన్ ఇమోజీ అంటే ఫన్ ఇమోజీ యాడ్ అవుతుంది లేదా రివర్స్ ఇమోజీ అంటే రివర్స్ ఇమోజీ యాడ్ అవుతుంది ఇలా మనకు కావాల్సిన చెప్పి ఇమోజీ అంటే ఆ ఇమోజీ అనేది మనకి చాట్లో యాడ్ అవుతుంది నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఆడియో మెసేజ్ సంబంధించింది మనకి ఏదైనా ఒక ఆడియో మెసేజ్ వచ్చింది ఇయర్ ఫోన్స్ అప్పుడు దగ్గర లేవు ఆ మెసేజ్ పైన వ్యూ ట్రాన్సాక్షన్ అని ఉంటుంది అది సెలెక్ట్ చేసుకుంటే ఆ ఆడియో మెసేజ్లోని మ్యాటర్ టెక్స్ట్ గా మారుస్తుంది తర్వాత టెక్స్ట్ చదువుకోవచ్చు ఆడియో మెసేజ్ ని చుట్టూ జనం ఉన్నప్పుడు మనం ప్లే చేయలేము అదే దాన్ని మనం టెక్స్ట్ గా మార్చుకున్నట్టయితే సింపుల్ గా చదువుకోవచ్చు నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి పిక్సెల్ కాల్ ఎస్టెంట్ దీంట్లో కాల్ స్క్రీన్ ఆన్సర్స్ ఆప్షన్ ఉంటుంది ఇది అన్నోన్ కాల్స్ కి ఆన్సర్ చేస్తుంది స్కామర్స్ ని ఫిల్టర్ చేస్తుంది గత సంవత్సరం ఆరు వందల మిలియన్ స్పామ్ కాల్స్ ని హ్యాండిల్ చేసినట్టు వీళ్ళు తెలియజేశారు నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఈ మొబైల్లో గూగుల్ ఫొటోస్లో తీసుకొచ్చారు గూగుల్ ఫొటోస్లో అన్బ్లర్ బలర్ అని ఒక ఫీచర్ని తీసుకొచ్చారు ఇది మన దగ్గర ఉన్న ఓల్డ్ ఫొటోస్లోని బ్లర్స్ని రిమూవ్ చేస్తుంది నెక్స్ట్ మ్యాజిక్ క్యారేజర్ అని ఒక ఫీచర్ని కూడా తీసుకొచ్చారు ఫొటోస్లో మనకి అవసరం లేని వాటిని రిమూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ వీడియోస్లోకి వచ్చేసరికి సినిమాటిక్ బ్లర్ అనే ఫీచర్ని తీసుకొచ్చారు మనం ఏదైనా ఒక వీడియో తీస్తున్నప్పుడు ఆ పర్సన్ మాత్రం సెలెక్ట్ అవుతారు బ్యాక్గ్రౌండ్ అయితే మనకి బ్లర్ అయితే అవుతుంది దాంతోపాటు ఎన్బిట్ టెస్టియర్ బ్రైట్ ఆప్షన్ తీసుకొచ్చారు ఐకాంట్రెస్ట్లో వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఆటో స్టెబిలైజేషన్ కూడా తీసుకొచ్చారు సో మామూలుగా ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ఉండే ఫోటో వీడియో ఎడిటింగ్ ఫీచర్స్ అన్ని కూడా తెచ్చారు సో ఇవి ముఖ్యమైన ఫీచర్స్ అనిపించాయి అందుకే నేను వీటి గురించి స్టార్టింగ్లో చెప్పాను ఇప్పుడు స్పెసిఫికేషన్స్ గురించి ప్రైస్ గురించి తెలియజేస్తాను ప్రైస్ చూసినట్టయితే పిక్సెల్ సెవెన్ ప్రో వచ్చేసరికి ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టారు ట్వల్వ్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీతో ఇది వచ్చేసరికి ఒప్స్ డైన్ హేజల్ స్నో కలర్లో అవైలబిలిటీలో వస్తుంది పిక్సెల్ సెవెన్ వచ్చేసరికి యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టారు ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీతో ఇది వచ్చేసరికి ఒప్స్టైన్ స్నో లెమన్ గ్రాస్ కలర్ లో సేల్స్కి అయితే వస్తుంది ఇవి మొబైల్స్ యొక్క కలర్స్ వాటి యొక్క ప్రైస్ గురించి నెక్స్ట్ స్పెసిఫికేషన్స్ కానీ చూసినట్టయితే ఈ మొబైల్స్ హండ్రెడ్ పర్సెంట్ రీసైక్లబుల్ అల్యూమినియం మేడ్తో వస్తాయి ఈ మొబైల్ కెమెరా బార్ కూడా అల్యూమినియంతో తయారు చేయబడింది ఈ మొబైల్స్కి ఐదు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు పిక్సెల్ సెవెన్ స్పెసిఫికేషన్స్ కానీ చూసినట్టయితే సిక్స్ పాయింట్ త్రీ ఇంచ డిస్ప్లేతో వస్తుంది రొటీస్ అయిన యాస్పెటేస్తో వస్తుంది ఉల్లిచ్ ప్లస్ ఓఎల్ఈ డిస్ప్లేతో వస్తుంది స్క్రీన్ రిజల్యూషన్ చూసినట్టయితే థౌసండ్ ఎయిటీ ఇంటూ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీన్ పీపీతో వస్తుంది నైంటీ హెచ్ రిఫ్రెషేట్తో వస్తుంది ఫ్రంట్ బ్యాక్ వచ్చేసరికి పోరింగ్ గొర్రెల గ్లాస్ విక్టర్స్ కవర్ గ్లాస్ ప్రొడక్షన్తో వస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్ నిట్స్ పిక్ బ్రైట్నెస్ కూడా ఈ మొబైల్ ఉంటుంది హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది నెక్స్ట్ బ్యాటరీ చూసినట్టు చూసినట్టయితే ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది గూగుల్ థర్టీ వర్డ్స్ యూఎస్పీ ఛార్జర్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జ్ని థర్టీ మినిట్స్లో చేసుకోవచ్చు వీళ్ళు బాక్స్లో ఎటువంటి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు దాన్ని మనం విడిగా తీసుకోవాల్సి ఉంటుంది వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ అనేది ఈ మొబైల్ ఎయిట్ జీబీ ర్యామ్తో తో వస్తుంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది యుఎఫ్ఎస్ త్రీ పాయింట్ స్టోరేజ్కి సపోర్ట్ చేస్తుంది నెక్స్ట్ ప్రాసెసర్ వీళ్ళ యొక్క గూగుల్ టెన్సార్ జీ టూ ప్రాసర్ ఈ మొబైల్లో ఉంది దీన్ని స్నాప్డ్రాగన్ ఎయిట్ జీన్ అంతా కంపేర్ చేసినప్పుడు కొంచెం పర్ఫార్మెన్స్ తక్కువగా ఉంటుంది దీంట్లో వీళ్ళ యొక్క టైటన్ ఎం టూ సెక్యూరిటీ ప్రాసెసర్ కూడా ఉంది నెక్స్ట్ సెక్యూరిటీ ఫీచర్స్ చూసినట్లయితే ఎంటు అండ్ సెక్యూరిటీ ఇందులో ఉండే టైట్ అండ్ చిప్ అనేది సెక్యూరిటీ ఇస్తుందని చెప్తున్నారు ఐదు సంవత్సరాలు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి ఈ మొబైల్లో యాంటీ పిషింగ్ యాంటీ మలవర్ ప్రొడక్ట్స్ ఉందని చెప్తున్నారు ఆటోమేటిక్ సెక్యూరిటీ చెక్స్ ప్రైవసీ కంట్రోల్స్ అనేవి వీళ్ళ యొక్క సెక్యూరిటీ అప్డేట్ ఉంది ఈ మొబైల్కి అవైలబిలిటీ ఉంటాయని చెప్తున్నారు నెక్స్ట్ కెమెరా చూసినట్టయితే బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ ఉంటాయి ఒకటి వచ్చేసరికి ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఇది ఎఫ్ వన్ ట్వంటీ ఎయిట్ అబ్బాయి సార్తో వస్తుంది వరకు జూమ్ సపోర్ట్ చేస్తుంది మరో కెమెరా వస్తరికి ట్వల్వ్ మెగాపిక్సల్ కెమెరా ఎఫ్ టూ పాయింట్ టూ వస్తుంది సెన్సర్స్ కను చూసినట్టయితే ఎల్డీఏఎఫ్ లేజర్ డెటెక్ట్ ఆటో ఫోక్స్ సెన్సర్ స్పెక్ట్రల్ అండ్ ఫ్లెక్టర్ సెన్సర్ ఆప్టికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫాస్ట్ కెమెరా లాంచర్ సెన్సర్స్ అయితే ఉన్నాయి ఇందులో ఫ్రంట్ కెమెరా కానీ చూసినట్టయితే టెన్ పాయింట్ ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా ఎఫ్ టూ పాయింట్ టూ అపచారత వస్తుంది ఇందులో ఫిక్స్డ్ ఫోకస్ అయితే ఉంటుంది కెమెరా సంబంధించి చాలా ఫీచర్స్ ఉన్నాయి వాటిని మీరు ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ వీడియోకి సంబంధించిన ఫీచర్స్ కను చూసినట్లయితే ప్రైమరీ కెమెరాను ఉపయోగించుకుని ఫోర్ కే వీడియోస్ని థర్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్స్లోను సిక్స్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్స్లో రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరాని కూడా ఉపయోగించుకుని ఫోర్ కే వీడియోస్ని థర్టీ ఫ్రేమ్స్ పర్ తోను సిక్స్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్స్తో రికార్డ్ చేసుకోవచ్చు స్లో మోషన్ వీడియోస్ వచ్చేసరికి టూ ఫార్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్స్తో రికార్డ్ చేసుకోవచ్చు ఇతర వీడియో ఫీచర్స్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద నెక్స్ట్ అథెంటికేషన్ చూసినట్టయితే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ అయితే ఉంటుంది పేసన్ అన్లాక్ అయితే ఉంటుంది ఈ మొబైల్ టైప్ సి త్రీ పాయింట్ టూ జెన్ టూ ఫోర్ తో వస్తుంది నెక్స్ట్ సిమ్ కార్డ్స్ చూసినట్టయితే ఇందులో డ్యూల్ సిమ్ అయితే యూస్ చేసుకోవచ్చు ఒకటి సింగిల్ నానో సిమ్ మరో ఒకసారి ఈ సిమ్ నెక్స్ట్ ఆడియో చూసినట్టయితే ఇందులో స్టీరో స్పీకర్స్ ఉంటాయి మూడు మైక్రోఫోన్స్ ఉంటాయి నాయిస్ ఆపరేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ కనెక్టివిటీ చూసినట్టయితే ఈ మొబైల్ వైఫై సిక్స్ జీకి సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా ఫైవ్ జీ కోడ్ సపోర్ట్ చేస్తుంది బ్లూటూత్ ఫైవ్ పాయింట్ టూ సపోర్ట్ చేస్తుంది బాక్స్ ను వచ్చేసరికి యూఎస్పీ టు యుఎస్పీసీ కేబుల్ ప్రొవైడ్ చేస్తారు ఇది యుఎస్పీ టూ పాయింట్ జీరో సపోర్టెడ్ కేబుల్ ఇది పాటు క్విక్ స్టార్టెడ్ గైడ్ ఉంటుంది క్విక్ స్విచ్ అడాప్టర్ ఉంటుంది సిమ్ టూల్ అయితే ఉంటుంది ఈ మొబైల్ ఐపీ సిక్స్టీ ఎయిట్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది పిక్సెల్ సెవెన్ కి పిక్సెల్ సెవెన్ ప్రో కి డిస్ప్లే కెమెరా బ్యాటరీ డిఫరెన్స్ అయితే ఉంటాయి మిగతావన్నీ సేమ్ ఒకేలా ఉంటాయి డిస్ప్లే చూసినట్టు అయితే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ డిస్ప్లే ఉంటుంది నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఇస్ట్ నేను యాస్పిరేషన్ ఉంటుంది క్వార్డ్ స్ప్లస్ ఎల్టీపీఓ డిస్ప్లే ఉంటుంది ఫైవ్ ట్వల్ పీపీ సపోర్ట్ చేస్తుంది స్క్రీన్ రెజల్యూషన్ కానీ చూసినట్టయితే థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫార్టీన్ త్రీ థౌసండ్ వన్ ట్వంటీ పిక్సల్స్ అయితే ఉంటాయి వన్ ట్వంటీ హైచ్ రిఫ్రెష్ అయితే వస్తుంది మొబైల్ అనేది నెక్స్ట్ బ్యాటరీ కానీ చూసినట్టయితే ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది మొబైల్లో వీళ్ళు కూడా ఎటువంటి చార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేయరు నెక్స్ట్ వచ్చేసరికి కెమెరా బ్యాక్ సైడ్ మూడు కెమెరాస్ ఉంటాయి ప్రైమరీ కెమెరా ఫిఫ్టీ మెగా మెగాపిక్సెల్ కెమెరా ఎఫ్ వన్ పాయింట్ ఎయిట్ అపెచ్ఆర్తో వస్తుంది సెకండ్ కెమెరా వచ్చేసరికి ట్వెల్వ్ మెగాపిక్సెల్ కెమెరా అల్ట్రా లెన్స్ లెన్స్తో వస్తుంది దీంట్లో ఆటో ఫోకస్ ఉంటుంది ఎఫ్ టూ పాయింట్ టూ అపెచ్ఆర్ మూడు కెమెరా వస్తరికి ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ కెమెరా ఎఫ్ త్రీ పాయింట్ ఫైవ్ అపెచర్తో వస్తుంది ఇది వచ్చేసరికి ఫైవ్ ఎక్స్ ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది సూపర్ ఆర్ఎస్ జూమ్ అప్ టు థర్టీ ఎక్స్ వరకు సపోర్ట్ చేస్తుంది ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఈ మొబైల్లో కూడా టెన్ పాయింట్ ఎయిట్ పిక్సల్ కెమెరా అయితే ఉంటుంది ఎఫ్ టూ పాయింట్ టూ అపెజర్తో ఇది పిక్సెల్ సెవెన్ పిక్సెల్ సెవెన్ ప్రో మొబైల్స్ యొక్క ప్రైస్ గురించి స్పెసిఫికేషన్స్ గురించి ఈ మొబైల్స్తో పాటు వీళ్ళ ట్యాబ్ను కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఈ ట్యాబ్ వచ్చేసరికి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఛార్జర్లోని ఇన్బిల్ట్ స్పీకర్ అయితే ఉంటుంది దీన్ని నెక్స్ట్ ఇయర్ తీసుకురానున్నారు దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేయలేదు కానీ ఈ ట్యాబ్లో కూడా వీళ్ళు ఒక టెన్సర్ జీ టూ ప్రాసెసర్ అయితే ఉంది పిక్సెల్ సెవెన్ పిక్సెల్ సెవెన్ ప్రో ప్రీ ఆటర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఫ్లిప్కార్ట్ లో మీరు ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళినట్టు అక్కడ మీకు ఆఫర్స్ కూడా ఉన్నాయి మీరు వాటిని చెక్ చేయచ్చు హెచ్డిఎఫ్సి సంబంధించి చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి హెచ్డిఎఫ్సి క్రెడిట్ డెబిట్ కార్డ్స్ యూజ్ చేసినట్టయితే ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు తగ్గుతుంది అన్నారు సో ఇంకా అవి కాకుండా ఇంకా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి మీరు ఒకసారి తీసుకునే ముందు ఈ ఆఫర్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి పిక్సెల్ సెవెన్ ప్రోలో కూడా హెచ్డిఎఫ్సి కార్డ్స్ మీద ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఉందని చెప్పి ఇక్కడ ఆఫర్ అయితే ఉంది గూగుల్ పిక్సెల్ వాచెస్ని కూడా లాంచ్ చేశారు ఈ వాచెస్ అవైలబిలిటీ కంట్రీస్లో ఇండియా అయితే లేదు వీటిని ఇండియాకి తీసుకొస్తారా తీసుకున్నారో తెలియాల్సి అయితే ఉంది వీటి యొక్క ప్రైజెస్ చూసినట్టయితే గూగుల్ పిక్సెల్ వాచ్ బ్లూటూత్ సపోర్టెడ్ వేరియంట్ వచ్చేసరికి మూడు వందల నలభై తొమ్మిది డాలర్లు ఇండియాలో కన్వర్ట్ చేస్తే ఇరవై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు మరొక వేరియంట్ వచ్చేసరికి బ్లూటూత్ ప్లస్ ఎల్టీఈ దీని యొక్క ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది డాలర్లు పెట్టారు ఇండియాలో కన్వర్ట్ చేసినట్టయితే దీని యొక్క ప్రైస్ అనేది ముప్పై రెండు వేల ఏడు వందల రూపాయల దాకా ఉంటుంది ఈ వాచెస్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేది కావాలని ఎక్కువ మంది కామెంట్ చేస్తే దాని గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కింద ఉన్న సబ్స్క్రైబ్ అని ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో